ఏ పూజైనా ఏ లోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈ రోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ poojastore.in లో లాగిన్ అవ్వండి श्री गुरुभ्यो नमः महागणाधिपते नमः शिवाय गुरवे नमः मुरुगु डॉट कॉम प्रेक्षकुलकु ज्ञान पशु नाम समेत श्रीकालहस्तेश्वर स्वामी देवस्थान आस्थान सिद्धांति मुलुगु रामलिंगेश्वर प्रसाद शुभोदय शुभाकांक्षलु रेपु अनगा 26वा तेदी नाडु चंद्रग्रहणं उंदि ఈ గ్రహణ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచనలు జన్మ నక్షత్రమందు గ్రహణం పట్టినా చూడరాదు స్వరాశియందు గాని స్వనక్షత్రమందు గాని గ్రహణం పట్టిన ఎడల 27 రోజుల లోపు జపం శాంతి శివాలయంలో అభిషేకం చేయించాలి చంద్ర రవి దశలు జరుగుతున్న సమయంలో గ్రహణం సంభవించిన జాతకుడు తప్పక శాంతి చేయించవలెను లేని ఎడల యోగభంగమవును ఇది అరిష్టం కర్కాట లగ్నం వారు చంద్రగ్రహణం చూడరాదు సింహ లగ్నం వారు సూర్యగ్రహణం చూడరాదు ఆ రోజు ఉపవాసం చేయాలి గ్రహణ సమయంలో ఉపదేశ మంత్రం పునశ్చరణ చేయనిసో తిరిగి ఉపదేశం పొందాలి మత విద్వేషాలు అధికారంలో ఉన్న వారికి సంకటమైన పరిస్థితులు ప్రపంచ జనుల ఆరోగ్య సంబంధమైన విషయాలు ప్రాణ సంకటంగా మారతాయి గ్రహణ సమయంలో ఆహారం తీసుకోరాదు ధూమపానం మద్యపానం శృంగారం నిషేధం గర్భిణీ స్త్రీలు వెలుతురు లేని చోట స్థిరంగా పరుండి విశ్రాంతి తీసుకుని గర్భస్థ శిశువులకు రక్షణ కల్పించదురు గాక జ్యేష్ఠ కుమారుని జన్మ నక్షత్రము లేదా రాశియందు గ్రహణం పట్టిన తల్లిదండ్రులు చూడరాదు ఇది ప్రబల అరిష్టము అమంగళము గ్రహణానంతరం రావుకేతు దశలు నడుస్తున్న ముగ్గురు లేక నలుగురు ఒకే వాహనంలో ప్రయాణించరాదు గ్రహణం సంభవించిన నక్షత్రానికి రవి లేక చంద్రునికి హోమపూర్వక శాంతి సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకాన్ని చేయించాలి ఇప్పుడు ఏర్పడింది చంద్రగ్రహణం కాబట్టి చంద్రగ్రహ దోష పరిహారార్థం చంద్రగ్రహం ఇచ్చేటువంటి అనుకూలత కోసం చంద్రగ్రహ పాశుపత హోమం చేయించడం చెప్పదగినటువంటి సూచన ఈ గ్రహణం పట్టిన 27 రోజుల లోపు మీ ఊళ్ళో ఉన్న శివాలయంలో సర్పసూక్త సహిత మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని చేయించండి ఈ గ్రహణ సమయంలో ముఖ్యంగా చంద్రుడు మనకారకుడు కాబట్టి మానసిక రోగుల విషయమై ప్రత్యేక శ్రద్ధ వహించాలి చంద్రుడు జలకారకుడు కాబట్టి జల సంబంధమైన ఉపద్రవాలు ముంచుకొస్తాయి ఈ చంద్రుడు చతుర్షష్టి కళాకోవిదుడు కాబట్టి కళా సంబంధమైన విషయాలు ఇతరత్ర కళలకు సంబంధించిన విషయాల్లో అవాంఛనీయకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి ఈ చంద్రుడు ఔషధాలకి వైద్యానికి కూడా కారకుడు కాబట్టి అనేక రకాల రోగాలకు సంబంధించిన భయాలు ఇబ్బంది కలిగిస్తాయి అదే విధంగా వైద్యంలో కూడాను ప్రజలకు వేలు చేసేటువంటి అంశాల కంటే కూడాను కీడు చేసే అంశాలు అధికంగా ఉంటాయి ఆయుర్వేదం గొంతు నొక్కబడును ఆయుర్వేదం గొంతు నొక్కుతారు హోమియోపతి కాళ్ళు విరగొడతారు సామాన్య జనులకి వైద్యం అందుబాటులో లేకుండా చేస్తారు ఆయుర్వేదానికి హోమియోపతికి తెరవేస్తారు ఎప్పుడూ దొంగలు పడ్డ అర్హత తర్వాత కుక్కలు మరిగినట్టు
ఎప్పటికో ఇది మంచిదేనని చెప్పని అంత అయిపోయిన తర్వాత చెప్పడం అనేది జరుగుతుంది. దీని గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం కలియుగంలో ఉన్నాం, కలియుగ ధర్మం ఇలాగే ఉంటుంది. మంచికి స్థానం లేదు, చెడుకు మాత్రమే స్థానం ఉంది. కనుక ఈ విషయాలని చాలా లైట్గా తీసుకోండి. మీకు అనుకూలమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అనుసరించండి. ఇక ఈ గ్రహణం గురించి మరొక మాట మనం చేస్తున్నాను. ఇది 26వ తేదీ మధ్యాహ్నం 2:15 నుంచి రాత్రి 7:19 వరకు వర్తిస్తుంది. ఈ గ్రహణం సౌత్ ఈస్ట్ ఏషియాలో కనపడుతుంది, ఆస్ట్రేలియాలో కనపడుతుంది, యుఎస్ఏలో కూడా కనపడుతుంది, మెక్సికో, సెంట్రల్ అమెరికాలో స్పష్టంగా కనపడుతుంది, కొద్దిగా వెస్ట్ బెంగాల్లోను, అండమాన్ నికోబార్ దీవుల్లోను, ఒరిస్సాలోను పాక్షికంగా కొద్ది మాత్రం కనపడుతుంది. ఈ గ్రహణం చూడటం అనేది చెప్పదగినటువంటి సూచన కానే కాదు. ఈ విషయాన్ని మరోసారి గుర్తుంచుకోండి. సర్వే జనా సుఖనోభవంతు. ఓం శాంతి శాంతి శాంతి. శివ సంకల్పమస్తు.